తమ కూతుర్ని ఎవరు ఏడిపిస్తున్నారని తెలిస్తే ఏ తల్లిదండ్రులైనా ఊరుకుంటారా? అవతలివాడెవడైనా సరే తాట తీస్తారు, ఇంకా ఎక్స్ట్రా చేస్తే పోలీసులకు అప్పగిస్తారు. మరి పోచయ్య ఏం చేశాడు? కూతురి సమస్యకు ఎలా చెక్ పెట్టాడు? మధు తండ్రి కనకయ్య పోచయ్యకు బాగా తెలుసు, అందువల్ల మర్నాడు మధును కలిశాడు. బాబు, నువ్వు చేస్తున్నది చాలా పెద్ద తప్పు. మీ నాన్న నాకు బాగా తెలుసు, ఇలాంటివి మానుకు, మమత జోలికి రాకు అంటూ సున్నితంగా మందలించాడు. మధు సంగతి తెలిసిందేగా, ప్రేమనుకుంటూ పిచ్చి మైకోలో మునిగిపోయాడు. మమతను వేధించడం మానలేదు. ఈసారి పోచయ్య సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. నా కూతురు జోలికొచ్చావో జాగ్రత్త అని హెచ్చరించాడు. మమత ముందే నాలుగు తగిలించడంతో మధు అహం దెబ్బతిందే. హీరోయిజం డ్యామేజ్ అయిపోయినట్లు తెగ ఫీలైపోయాడు. కొన్ని రోజుల మమతకు దూరంగా ఉన్నాడు. లోపల మాత్రం రగిలిపోయాడు. మమతను ఎలాగైనా దక్కించుకోవాలని కక్షగట్టాడు. అవకాశం కోసం ఎదురుచూశాడు. ఇంతలో ఆమె ఇంట్లో ఆర్థిక ఇబ్బందులొచ్చాయి. పోచయ్యకు కూలి పనులు దొరకడం కష్టమైంది. పుట్టిన ఊరు, సొంత ఊళ్లను వదిలేసి పని కోసం దుబాయ్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దీనిపై ఇంట్లో వాళ్లందరితో చర్చించాడు. చివరికి ఆయన దుబాయ్ వెళ్ళక తప్పలేదు. మధు ఇంట్లో కూడా ఆర్థిక ఇబ్బందులొచ్చాయి. పని కోసం కనకయ్య కువైట్ వెళ్లాలనుకున్నాడు. రెండు కుటుంబాల్లో ఇంటి పెద్దలు పరాయి దేశాలకు వెళ్లిపోయినట్లయింది. మమత ఇంట్లో తల్లి, అక్క తప్ప ఎవరూ లేరు. పోచయ్య తోడుగా లేని లోటు అనుక్షణం కనిపించేది. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి నాన్న ప్రేమలో పెరిగిన మమత మొహంలో తండ్రి దూరమైన వెలితి స్పష్టంగా కనిపించేది. దుబాయ్ నుంచి నాన్న ఎప్పుడు ఫోన్ చేస్తాడని ఎదురుచూసేది. సరిగ్గా అప్పుడే మొదలైంది సైకో పార్ట్ 2. కొన్ని రోజులుగా మమత కంటికి కనిపించకుండా పోయిన మధుకి పోచయ్య లేకపోవడం అనుకూలంగా మారింది. ఇదివరకటి కంటే నిర్లక్ష్యంగా తయారయ్యాడు. మమతను ఏం చేసినా అడిగేవాళ్లు లేరు అనుకున్నాడు. అతని ఆలోచనలు మరింత వికృతమయ్యాయి. అందరూ చూస్తుండగానే నడి రోడ్డుపై మమత పట్ల అసభ్యంగా ప్రవర్తించసాగాడు. సైకోలా విరుచుకుపడేవాడు, తప్పించుకోవాలని చూస్తే కొట్టేవాడు, విపరీత చేష్ట చేసేవాడు. అతని పిచ్చి వేషాలకు ఆమె బెంబేలెత్తిపోయేది. అతని పేరు వింటే చాలు, వణికిపోయే పరిస్థితి వచ్చేసింది. నాన్న, వాడు నా వెంట పడుతున్నాడు, కొడుతున్నాడు, ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడు అని చెప్పుకోవడానికి తండ్రి పక్కన లేడు.
అక్కకు చెప్తే వాళ్ళు ఏమీ చేయలేక బాధపడతారని భావించింది. ఊళ్ళో అందరికీ తెలిస్తే పరువు పోతుందనుకుంది. చావోరేవో అతని గట్టిగా ఎదిరించాలని నిర్ణయించుకుంది. రోజు ఎదురొచ్చిన మధును ధైర్యంగా ఎదుర్కొంది. ప్రతి మాటకు బదులిచ్చింది. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నా వెంట పడద్దని తెగేసి చెప్పింది. అతడు మరింత మూర్ఖుడయ్యాడు. ఇష్టం లేదని చెప్పిన ఆ నోటితోనే ఇష్టమని చెప్పించుకుంటా అంటూ వంకరగా నవ్వుకున్నాడు. నాలుగు రోజుల తర్వాత మధ్యాహ్నం వేళ కాలేజీ నుంచి ఇంటికి బయలుదేరింది. ఆమెకు ఎదురుగా వచ్చాడు. అతన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్లబోయింది. అడ్డుగా నిలబడి చెయ్యి పట్టుకున్నాడు. నేను ఇంటికెళ్ళాలి, చెయ్యొదులు అంది. ఎప్పట్లాగే రెచ్చిపోయాడు. ఏంటి ఈ మధ్య మాటలొస్తున్నాయి, నాకెదురు తిరుగుతున్నావు, పద నీతో చాలా మాట్లాడాలి అన్నాడు. ఎక్కడికి రావాలి, ఎందుకు రావాలి? నేను రాను అంది. నేను రమ్మంటే రావాల్సిందే అంటూ ఆమెను ముందుకు లాగబోయాడు. ఉన్న శక్తినంతా కూడగట్టి తన చెయ్యిని విడిపించుకోవాలని ప్రయత్నించింది. అంతే, ఆవేశంతో ఊగిపోయాడు. ఏంటే గింజుకుంటున్నావు, ఇన్నాళ్ళు నన్ను చూస్తేనే ఏడ్చేదానివి, ఇప్పుడేమైంది అంటూ చెయ్యి మరింత గట్టిగా పట్టుకున్నాడు. లాగి దెబ్బకాయ కొట్టింది. ఆమె మరోసారి కొట్టడంతో ఆ ఉన్మాది భరించలేకపోయాడు. బలవంతంగా లాక్కుపోయాడు. అక్కడికి దగ్గరలోనే ఉన్న తన ఇంటికి పట్టుకుపోయాడు. సైకో మధు నుంచి తప్పించుకోవడానికి మమత ఏం చేస్తుంది?